ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బ్లాక్ డే పాటించాలని సిపిఐ పిలుపునిచ్చింది. రాత్రి 7 నుంచి 7:30 గంటల వరకు లైట్లు అర్పి బిజులు ఇబ్బంది నిరసన పాటించాలని వైసీపీ వామపక్షాలు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చాయి. బ్లాక్ డేగా పాటించాలని ప్రజలను కోరాయి. వైసీపీకి చెందిన నేతలందరూ బ్లాక్ డేలో పాల్గొనాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. జగన్ కూడా తన శిబిరంలో నేడు బ్లాక్ డేను పాటించనున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలుస్తారు. ఏపీ తెలంగాణలో తాజా పరిస్థితులపై కేంద్రానికి రిపోర్ట్ ఇస్తారు గవర్నర్. ఆదివారం గవర్నర్ నరసింహన్ అమరావతిలో చంద్రబాబును కలవడానికి కారణం ఢిల్లీ పర్యటనే అంటున్నారు. ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు అయితే ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకరోజు దీక్ష కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ కేంద్రానికి ఏ రకమైన నివేదిక ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ద్వారపూడిలో జరిగే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ బహిరంగ సభలో సీఎంతో పాటు మంత్రి లోకేష్ కూడా పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు చంద్రబాబు లోకేష్ ద్వారపూడి చేరుకుంటారు. కాకినాడ రాజమండ్రి ప్రధాన రహదారిలో తీవ్ర ఇబ్బందిగా మారిన రైల్వే క్రాసింగ్ సమస్యలను పరిష్కరించేందుకు 30 కోట్లతో నిర్మించిన రైల్ ఓవర్ బ్రిడ్జిని సీఎం ప్రారంభిస్తారు. అనంతరం పంచాయతీ భవన్, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్ల శిలాఫలకాలను ఆవిష్కరించి ఫోటో ఎగ్జిబిషన్ను చూస్తారు. ఆ తర్వాత జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం బహిరంగ సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. జగన్ 144వ రోజు ప్రజా సంకల్పయాత్ర కృష్ణా జిల్లా గోపవరపుగూడెం శివారు నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కొండపావులూరు, పురుషోత్తపట్నం, వెంకట నరసింహాపురం కాలనీ, గన్నవరం మీదుగా దావాజీగూడెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. నిన్న అగిరిపల్లి, తోటపల్లి, గొల్లనపల్లి, చిక్కవరం క్రాస్ మీదుగా గోపవరపుగూడెం వరకు పాదయాత్ర కొనసాగింది. ఇప్పటి వరకు జగన్ 1854 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యల పరిష్కారాలపై హామీలు ఇస్తూ, ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు సంధిస్తూ ప్రజా సంకల్పయాత్ర ముందుకు సాగుతోంది. ఏపీలో వలసల వేడి మొదలైంది. ఫ్యాన్ గాలిలో సేద తీరడానికి నేతలు జగన్తో సీక్రెట్ గా మంతనాలు జరుపుతున్నారు. బర్తులు ఖాయం చేసుకుంటూ చేరికలకు సిద్ధమైపోతున్నారు. కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్ర ముగిసేలోపే పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బీజేపీలో గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణ. పైగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇన్నాళ్లు ఎదురు చూసినా వారికి నిరాశ మిగిలింది. దీంతో వైసీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు ఆయన. ఈరోజు 25న గుడివాడలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. కన్నా రాకతో గుంటూరు జిల్లాలో తాము మరింత బలపడతామని వైసీపీ లెక్కలేసుకుంటోంది. కర్నూలు జిల్లాలో సీనియర్ నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్న పాండ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా వైసీపీలో చేరుతున్నారు. ఈ నెల 29న జగన్ను కలిసి పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే పాండ్యం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గౌరి చరితారెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. మరి కాటసాని ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది తేలాల్సి ఉంది. ఇక మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కొడుకు వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఈ నెల 27న గుడివాడలో వైసీపీలో చేరుతున్నారు.